మునగాల మండలం స్థానిక తాడ్వాయి గ్రామంలో స్వేరోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిమోట్ స్వేరో సర్కిల్ ఏర్పాటు చేశారు. కోవిడ్ 19 కారణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి స్టడీ సర్కిల్లో ఆ గ్రామానికి చెందిన 20 మంది విద్యార్థులకు మించకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వేరో సీనియర్ రిసోర్స్ పర్సన్ బల్గూరి దుర్గయ్య, స్వేరో జి వెంకటేష్ ప్రిన్సిపల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ చడపంగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి అవకాశం ఇక్కడ మన యమ్ముల గారు మనకు కల్పించారు. ఆ యమ్ముల గారు చిన్నదైన వయసు చిన్న కానీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా చేయాలామే. వారికి కావాల్సిన హెల్ప్ కూడా మనం ప్రిన్సిపల్ గారికి చేస్తున్నారు. ఏదైతే ప్రొవిజన్స్ మన దగ్గర ఉన్నాయో పేద పిల్లల వాళ్ళకి అదేవిధంగా సీమ ఆర్ఫనర్స్కి ఇస్తా అంటున్నారు. అదేవిధంగా మీకు శానిటైజర్కు అదేవిధంగా మాస్కులు కూడా కొంచెం ప్రొవిజన్ మేము ఇచ్చే ఏర్పాటు ఉంది. దాన్ని కూడా పరిశీలన చేస్తున్నాము. కన్ఫర్మేషన్ లేదు కాక గ్యారంటీ మీకు శానిటైజర్ ఒక డబ్బాలు లాంటి ఒక 5 లీటర్స్ మీకు అవసరాన్ని బట్టి 5 లీటర్స్ 10 లీటర్స్ అట్లా ఇచ్చేస్తాం. మీ తర్వాత నింపుకొని మీకు కావాల్సిన వాడిపోవచ్చు. ఆర్పిసిటీ కూడా చూస్తున్నాం. కాబట్టి మన విద్య విషయంలో మనకి ఎప్పుడు వెనకాడద్దు. విద్యను మాత్రం ముందు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది మన ఆర్ఎస్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమకుమార్ గారి వారి కోరిక. వారి స్వప్నాన్ని మనం సహకరించాలి. ఈ అద్భుతమైన అందమైన తెలంగాణని మనం దేశంలోనే అందరూ మొదటి నింపాలి. ఈ తెలంగాణ జ్ఞానవంతమైన తెలంగాణ మనం తీర్చిదాలని చెప్పేసి మన చేతిలో ఉంది. కాబట్టి మనం దీన్ని కంగణం కట్టుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తయారదాం కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇక్కడ మన యమ్ముల గారు మనకు కల్పించారు. వారి యమ్ముల గారు చిన్నదైన వయసు చిన్న కానీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా చేయాలామే. వారికి కావాల్సిన హెల్ప్ కూడా మనం ప్రిన్సిపల్ గారికి చేస్తున్నారు. ఏదైతే ప్రొవిజన్స్ మన దగ్గర ఉన్నాయో పేద పిల్లల వాళ్ళకి అదేవిధంగా సీమ ఆర్ఫనర్స్కి ఇస్తా అంటున్నారు. అదేవిధంగా మీకు శానిటైజర్కు అదేవిధంగా మాస్కులు కూడా కొంచెం ప్రొవిజన్ మేము ఇచ్చే ఏర్పాటు ఉంది. దాన్ని కూడా పరిశీలన చేస్తున్నాము. కన్ఫర్మేషన్ లేదు కాక గ్యారంటీ మీకు శానిటైజర్ ఒక డబ్బాలు లాంటి ఒక 5 లీటర్స్ మీకు అవసరాన్ని బట్టి 5 లీటర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు జ్ఞానాన్ని పెంచి దేశంలోనే అందరూ మొదటి నింపాలి. ఈ తెలంగాణ జ్ఞానవంతమైన తెలంగాణ మనం తీర్చిదాలని చెప్పేసి మన చేతిలో ఉంది కాబట్టి